రమగారు శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి యొక్క విశిష్టత, నవమి విశిష్టత అందరికీ తెలుసు. ఆ రోజు మనం ఏం చేస్తాము, ఎలా ఉండాలి ఏంటి, మీరే చాలాసార్లు మన ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది కదా. నాకు శ్రీరాముడి యొక్క గొప్పతనం రమగారు ఇంకొకసారి వినాలనిపిస్తోంది. రామో విగ్రహవాన్ ధర్మః, సనాతన ధర్మానికి ఆయువు పట్టు రామాయణం. రామాయణం అవును, ఆ రామాయణ కథానాయకుడు రాముడు. భగవంతుడు దశావతారాల్లో మానవ పరిణామ క్రమం చూపిస్తూ కనపడుతుంది మనకి. వామనావతారం తర్వాత ముందు అవతారం ఏం వేశారు, మత్స్యావతారం. మత్స్యము కూర్మము వరాహం అయిన తర్వాత వామనావతారం కనపడుతుంది. వరాహం నరసింహావతారం, నరసింహుడు సగం మనిషి సగం మృగం. తర్వాత వామన అవతారం, బాలుడు మానవ రూపం చిన్న బాలుడుగా. తర్వాత పరశురామ అవతారం కనిపిస్తుంది. పరశురామ అవతారంలో ఏంటంటే భగవద్ లక్షణాలు భగవద్ అంశమాత్రంగా ఉన్నప్పటికీ ఒక తీవ్రమైన ప్రవృత్తి కనిపిస్తుంది. తర్వాత వచ్చిన రామావతారం పూర్తిగా మానవుడు అనేవాడు ఎలా ఉండాలి, పరిపూర్ణ మానవుడు, విష్ణువులోని సగం అంశతోటి జన్మించాడట ఆయన శ్రీరాముడు. రామాయణంలోనే స్పష్టంగా చెప్తారు విష్ణువులోండి సగం అంశ. పాయసం ఇచ్చారు, ఉత్తరకామేష్టి యాగం చేయబడింది. ఉత్తరకామేష్టి యాగంలో యజ్ఞ పురుషుడు ఒక పాయస పాత్ర పట్టుకొస్తే సగం పాయసాన్ని కౌసల్యకి ఇచ్చారు, మిగిలిన సగం మిగతా ఇద్దరు తీసుకున్నారు, మిగిలిన సగాన్ని పంచారు. సగం పాయసం కౌసల్యకి రావడం వల్ల విష్ణువులోని సగభాగంగా మనకి మానవుడుగా రాముడు జన్మించాడు. కళ్యాణ గుణాలు కలిగిన వాడు, పైగా ఏమిటంటే ఇలా ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవాడు. ప్రతిదీ ప్రత్యేకమే కదా రమగారు, వీరత్వము ధీరత్వము శూరత్వము ఉండి దాంతోపాటు కరుణా సముద్రుడుగా కూడా కనపడతాడు రాముడు. మామూలుగా వీర ధీర శూరుడు అంటే ఏమిటి, వాడు కత్తే తిప్పుతాడు, అవునవును బాణమే వేస్తాడు, వాడి మనసులో మృదుత్వమో మెత్తదనమో ఉండే అవకాశమే లేదు. దుఃఖము కరుణ అలాంటివి ఏమి ఉండకూడదు, కరుడు గట్టిపోయి ఉంటారు, క్రూరంగా ఉంటారు. పరశురాముడిలో అది కనపడుతుంది మనకి, కానీ రాముడిలో అది కనిపించదు. సందర్భానికి ఆ సమయంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాడు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపేశాడు ఒక్కడే. ఆ తర్వాత భార్య కనిపించకుండా పోతే పామరుడిలాగా దుఃఖించాడు. ఇంతమందిని చంపగలిగిన వాడు పోతే పోయిందని అనుకోలా, సహజంగా మనం ఎట్లా చూస్తాం, అవును ఒకడు ఒక హత్యలు చేసిన వాళ్ళు కరుడు కట్టిపోయిన పద్ధతిగా ఉంటారు, కఠిన మనస్కులై ఉంటారని భావిస్తాం సహజంగా అట్లా జరుగుతుంది. కానీ ఈయన అలాంటి వాడు కాదు, ఈయన అట్లా అనడానికి వీలు లేదు. ఆయన లాంటి ప్రభువు లేడు, అన్న లేడు, తండ్రి లేడు, భర్త లేడు, కుమారుడు లేడు, ఆయన లాంటి దైవం శిష్యుడు లేడు, ఆయన లాంటి శిష్యుడు కూడా లేడు. అవును రమగారు, కళ్యాణ రాముడు అంటే ఏంటండి? కళ్యాణ రాముడు నీ వివాహంలో పెళ్లి కొడుకుగా తయారైన రాముడు. అంతే, ఈ కళ్యాణ గుణాలంటే మనకి రామాయణం మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు వాల్మీకికి ఒక ప్రశ్న వచ్చిందట. నారద మహామునిని అడిగాడు ఆయన, ఎవరు ఇలాంటి అత్యద్భుతమైన గుణాలు కలిగి ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో, గుణవాన్ కశ్చ వీర్యవాన్ కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఇలా మొదలవుతాయి శ్లోకాలు. 16 కళ్యాణ గుణాలు చెప్తాడు. ఈ గుణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ కాలంలోనే ఉన్నాడు. అయోధ్యా నగరాన్నేలే దాశరథే ఇలాంటి గుణాలు కలిగిన వాడు, ఇతను ఇట్లా జన్మించాడు. భగవంతుని అవతారము విష్ణువులోని అర్ధభాగంతో జన్మించిన వాడు మానవులకి ఇలాంటి ఒక లక్షణాన్ని చూపించటం కోసం. మర్యాద పురుషోత్తముడు అంటారు రాముడు, మానవ మర్యాద, మనిషి అన్నవాడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు. బా, ఆ చూపించిన రాముడు ఎప్పటికీ మనకి ఆదర్శప్రాయుడే. భార్యాభర్తలు అన్యోన్యానికి సీతారాములనే చెప్పుకుంటాం, ఇంకో దంట పేరు రాదు చూడు. అవునండి, కానీ మనకి కథాంశంలో చివరికి ఏం కనపడుతుంది, ఆమెను పంపించేశాడని ఆమె వెళ్ళిపోయిందని రెండు వింటాం. అవును, ప్రశ్న కూడా మనకు అది వస్తుంది, అంత కష్టపడి అక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచాడమ్మా, అవును 8,000 కిలోమీటర్లు నడిచాడు అడవిలో ఆవిడ కోసం.
ఏకంగా సౌత్ కు వచ్చేసాడు కదా ఎక్కడ దండకారణ్యం అక్కడి నుంచి భార్య కోసం ఏ సహాయము లేకుండా వెతుక్కుంటూ వచ్చి లక్షల మంది రాక్షసుల్ని సంహరించి అది కూడా ఆయన తీసుకున్న సహాయం ఏంటి కోతులు ఇంత పని చేసి ఆమెని తీసుకెళ్లి అగ్నిపునీతం చేసి తీసుకెళ్లి కూడా ఎందుకు పంపించేశాడు అనేది ఒక ప్రశ్న వస్తుంది అవును అవును కానీ దంపతుల అనురాగం అన్యోన్యతకి సీతారాములే పంపించేశాడు అన్నమాట ప్రశ్నగా ఉంటుంది పంపేశాడు కాబట్టి వీళ్ళకి అన్యోన్యం లేదని మనం అనలేకపోతాం అవును అనుకోలేకపోతాం అసలు ఊహ కూడా రాదు మనకి ఇంకొక జంటని చెప్పగలమా అసలు అసాధ్యం రామ గారు అసలు లేనే లేదు అది రాముడి గొప్పతనం అది ఆయనలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాల విశేషమే అది ఇవి కాకుండా ఈ రామ శబ్దం అది ఏంటంటే ఈ రా అనంగానే రా అనే సర్కల మన లోపల నుంచి నెగటివ్స్ అన్ని బయటికి వెళ్లిపోతాయిట సమస్త పాపక్షయం పాపాలు వెళ్లిపోతాయి బయటికి మా అనంగానే క్లోజ్ అయిపోతుంది ఇక బయటికి పోయిన చెత్త ఏది లోపలికి రాదు ఆ అక్షరాల్లో ఉండది ఒక్కసారి రామ అంటే సహస్రనామాన్ని చదివినట్టుగా 1000 సార్లు జపించినట్టు విష్ణువుని 1000 మాటలు తలుచుకున్నట్టు ఆ అంత అత్యద్భుతమైన రామశబ్దాన్ని ఇంత అత్యద్భుతమైన గుణాలున్న పరిపూర్ణ మానవుడిగా అవతరించిన భగవంతుడికి పెట్టారు మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుగులో సంస్కృతంలో పోని మన భాషలో అవును ఇన్ని అక్షరాల్లో ఈ రాకి మాకి మాత్రమే ఇలాంటిది ఎందుకు ఉంది ఆ ఉన్న అత్యద్భుతమైన విషయాన్ని ఈ ప్రభువుకి ఇచ్చి దాన్ని భూలోక వాసులకి అపచెప్పారు మనకి ఋషులు మునులు ఎలాంటి వాళ్ళు జయ ఎంత విజనరీ పీపుల్ ప్రపంచాన్ని ముందుకి చూడగలరు మనం ఏం చూస్తాం పదేళ్ళకి ప్లాన్ చేసుకుంటాం అంతే అది ఒక రెండో రోజునే ప్లాన్ పాడైపోయే అవకాశం ఉంది ముందు నాటికి ఏం జరగబోతుందో మనం ఏనాడు ఊహించలేం ఏదో వేగ్గా ఒకటి వస్తుంది ప్రపంచం మొత్తం ఏం జరగబోతుందో మనకి వేల సంవత్సరాల నాటి ఋషులే చూసి ముందుగానే చెప్పారు మనకి ముందుగానే ఇది పెట్టుకోండి నామ జపం చేయండి ఈ యుగంలో ఇది చేయాలి ఈ యుగంలో ఇది చేయాలి ఈ యుగంలో ఇది చేయాలి ఈ కలియుగంలో నామ సంకీర్తనం చేయాలని చెప్పారు నువ్వు ఆ మాట అనుకుంటూ ఉండు నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది నెగిటివ్ ఫోర్సెస్ నిన్ను అంటే తప్పు వైపుకి నెట్టేసేవన్నీ తగ్గిపోతాయి అంతే వాటిని మళ్ళీ లోపలికి రానివని అక్షరం కూడా దాని వెనకాలే ఉంది అది చేసుకో ఇది ఎంత ఆలోచించి చేస్తుంటారు మనం ప్రశ్నిస్తాం ప్రశ్నే మనకి వస్తుంది కలియుగంలో ఏంటంటే ప్రశ్నించటమే కలియుగ లక్షణం మనకు ఈ కథల్లో మొట్టమొదటి చెప్పుకునే పరీక్షిత్తు కథ ఆయన ప్రశ్నించాడు సమాధానం రాలేదు సమాధానం నేను నిన్ను అడిగాను చెప్పలేదు ఈమెకి ఇష్టం లేదు అనుకుని పోవాలి అంతే నేను నిన్ను తన్నటమో కొట్టటమో చేస్తే కదా అంతే పర్యవసానం చూడాల్సిందే చూడాల్సిందే పరీక్షిత్తు ఏం చేశాడు శమీక మహర్షిని అడిగాడు ఆయన సమాధానం చెప్పలే ఆయన ధ్యానంలో ఉన్నాడు అక్కడ ఉన్న ఒక చచ్చిన పామును తీసి ఆయన మెళ్ళ వేశాడు సమాధానం చెప్పకపోయినా మనం తీవ్రంగా రియాక్ట్ అవుతాం కలియుగ లక్షణం మరి ఆ చేసిన తప్పుని పోగొట్టుకోవటం కోసం కొన్ని రోజుల పాటు మా భాగవతాన్ని విని ఆయన ఈ తప్పు నుంచి బయటపడ్డాడు అన్ని పురాణాలు శాస్త్రాలు అన్నీ విన్నాడు విన్నాడు భగవన్నామ సంకీర్తన విని ఎన్నో కథలు భాగవతం చెప్పించుకోవాలి మామూలుగా అన్ని కథలు చెప్పించుకున్నాడు ఎన్నో శాస్త్రాలు విని అయినా కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయాడు కలియుగ లక్షణం అది కలియుగంలో ఇలాంటి లక్షణం ఉంటుంది కాబట్టి మనకి రామనామాన్ని అందించారు అది తెలుసుకోండి సులువు అంతే పెద్ద కష్టపడక్కర్లేదు కదా రామ అంటాం ఏం కష్టం రామ అనుకో కూర్చుంటే రామా నుంచుంటే రామ పడుకుంటే రామ 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 అన ప్రతిదానికి ఏదైనా తప్పు జరిగింది నేను చేయలేదు అని చెప్పడానికి రామ రామ అనొచ్చు ఎంత తప్పు జరిగింది అనడానికి రామ రామ అనొచ్చు నువ్వు అన్నిసార్లు అంటే క్రమంగా తప్పు చేసే ఉద్దేశం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు నీ చుట్టూతా వాతావరణం బాగుపడుతుంది చుట్టూతా ఉన్న మనుషుల్లో కొంత మార్పు వస్తుంది అంతా మారదు కలియుగం కదా కొంత తేడా వస్తుంది అలాంటి కళ్యాణ గుణాలు కలిగిందే రామశబ్దం ఆ రాముణ్ణి ఈ రోజున కొలుచుకుందాం ఆయనకి కళ్యాణం చేసుకుందాం భద్రాచలం మనకు రామ శ్రీరామ నవమి అనగానే భద్రాచలమే గుర్తుకొస్తుంది క్యాలెండర్స్ లో భద్రాచల శ్రీరామ కళ్యాణం అని రాస్తారు రాసేవారు ఇప్పుడు క్యాలెండర్లు ఈ మధ్య చూడటం లేదు
వెంకటరామ వాళ్ళ దాంట్లో ఉండేది. ఎందుకంటే ఇది కంచర్ల గోపన్ గారు రామదాస్ గారు మొదలుపెట్టిన ప్రక్రియ కదా. మామూలుగా ఈ పుట్టినరోజు నాడు వివాహాలు చేయటం అనేది లేదు. అవును, మనకి ఏ జయంతి నాడు హనుమ జయంతి శ్రీకృష్ణ జయంతి ఎన్ని వస్తాయి, అవును, వినాయక చవితి వివాహాలు చేయంగా మనం చేయము. జన్మతిథి నాడు వివాహం చేయటం అనేది ఎక్కడా లేదు, ఏ దేవుడికి జరగదు. మనకు కూడా వివాహాది తిథులు నిర్ణయించేటప్పుడు జన్మతిథిలో చేయరు అనుకుంటున్నాను జయ, నేను చేయరు. ఓకే, ఇది అది చూసుకుంటే తిథిలో కాదు జన్మ నక్షత్రంలో చెయ్యరు బహుశా. ఇప్పుడేంటంటే మనం జన్మ నక్షత్రం ఈ తిథి నాడు శ్రీరామనవమి నాడు ఆ రోజు రాముల వారి నక్షత్రమైన పునర్వసు కూడా కలిసి వస్తే ఇంకా విశేషమట, కొంచెం అటు ఇటుగా పోతుంది. ప్రతిసారి కరెక్ట్గా రాకపోతుంది, తిథి నియమమే పెట్టుకుంటాం. శ్రీరామనవమి నాడు మన భద్రాచలంలో రాముల వారి కళ్యాణం చేస్తాం, ఊరు ఊరా చలువ పందిళ్ళేస్తారు అన్ని చోట్ల, ప్రతి చిన్న ఊర్లోనూ చేతనైనంత ఇదిగా సీతారామ కళ్యాణం జరుపుకుంటాం, ఇళ్లల్లో చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ మేము కూడా చేసాం. ఓకే, సీతా కళ్యాణం చేసుకు, సీతా కళ్యాణం చేస్తే ఏంటంటే మనకు ఆడపిల్లలు లేని వాళ్ళకి కన్యాదాన ఫలితం లభిస్తుంది, అదొక ఫీలింగ్. రాముల వారి కళ్యాణం చేసుకుంటే మనకు మంచిది, పిల్లలకు మంచిది, సంసారానికి మంచిది, మనకే ఒక సాటిస్ఫాక్షను. ఈ కళ్యాణాన్ని ఇవాళే కాకుండా మన పెళ్లి రోజులు అప్పుడు ఏవైనా మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు జయ. ఓకే, సీతారామ కళ్యాణం చేయొచ్చు, భగవంతుని కళ్యాణం మనకి మన మంచి పరిస్థితుల్లో చేసుకోవచ్చు. మన పెళ్లి రోజునే మనం ఇంట్లో సీతా కళ్యాణం జరిపించుకోవచ్చు. ఓ పురోహితుని పిలిస్తే సీతా కళ్యాణం ఘట్టం చక్కగా చెబుతారు, చేసుకోవచ్చు. ఓకే, సీతా కళ్యాణం ఈ రోజునే మనం శ్రీరామనవమి రోజునే కళ్యాణం జరిపించుకోవచ్చు, మన ఇంట్లో చేసుకోవచ్చు. ఒక పురోహితిని మన వాళ్ళని చుట్టాల పక్కల్ని పిలుచుకుని విశేషంగా చేసుకుంటే ఆడపిల్లలకు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి రాముడు లాంటి భర్త లభిస్తాడు. మనకు ఆడపిల్లలే లేకపోతే సీతాదేవిని కన్యాదానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. పిల్లలు ఆడపిల్లలు పుడతారు అది కూడా చెప్తారు. ఓకే, ఇంట్లో కళ్యాణం మనము, అవును, దీంతో పాటుగా మనం చేసుకునేవి ఏంటంటే పానకము వడపప్పు. పానకంలో కాస్త సొంటి పొడి మిరియాల పొడి వేసి పానకం. ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది, చైత్ర మాసం కదా, అవునవును, ఎండాకాలం మొదలవుతుంది. ఈ నవరాత్రులు మొదటి రోజు నుంచి ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి 9 రోజులు కళ్యాణానికి జరగవలసినటువంటి అన్ని రకాల విధులు జరిపి 19వ నాడు కళ్యాణం చేసుకోవటం ఒకటి. ఓకే, 10వ నాడు పట్టాభిషేకం చేసుకుంటారు. ఒకవేళ ఇలా కళ్యాణాలు పట్టాభిషేకాలు చేయకపోతే మనం ఈ దీని రోజున శ్రీరామనవమి రోజున పుత్రకామేశ్వరి యాగం శ్రీరామ జననం చదువుకోవచ్చు, సీతా కళ్యాణ ఘట్టం చదువుకోవచ్చు, పట్టాభిషేక సర్గ చదువుకోవచ్చు రామాయణంలో నుంచి. ఓకే, పట్టాభిషేకం కూడా చదువుకోవచ్చు. దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు చాలా చోట్ల. భద్రాచలంలో కూడా పట్టాభిషేకం జరుగుతుంది నాకు జ్ఞాపకం ఉంది. ఇదివరకు రేడియోలో వినేవాళ్ళం, మధుగురు తాత గారు రాసిన జానకితో జనాంతికం కూడా వింటూ ఉండేవాళ్ళం. సీతాదేవితో ఆయన మాట్లాడింది అనమాట, చాలా బాగుండేది టాక్ షో, చక్కగా వెనకాల నుంచి మనకి కామెంటరీ. అవును, ఇప్పుడు కామెంటరీ కొంచెం మొనాటనీగా అనిపిస్తుంది, కానీ నా చిన్నప్పటి కామెంటరీలు ఎంత బాగా గుర్తుండేమో. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారాల ద్వారానే చూస్తున్నాం, కామెంటరీలు చూడవలసిన అవసరం లేదు, ఆ ప్రసారంలోనే కామెంటరీ వస్తూ ఉంటుంది. పాత పద్ధతే ఇప్పటికీ కూడా, చక్కగా సీతారామ కళ్యాణం మనం టీవీలో చూసేయచ్చు, అన్ని దేవాలయాల్లో జరిగే వాటిని కూడా చూడొచ్చు. రమ్మగారు, అక్షతలకి ప్రత్యేకమైన స్థానం ఉందంటారు, ఏంటండి అక్షతలు అంటే? తాలంబ్రాలకి. ఈ తలంబ్రాలు పోయించేవారు, ఇప్పుడు మనకి తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఉంటాయి, మనకి ఇంకెక్కడా కనపడదు చూడు. అవును, రాముల వారి మన భద్రాచలంలోనే రామదాస్ గారే ప్రవేశపెట్టారు. ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది కదా, జానక్య కమలామలాంజలి పుటే యాయంద్ర పద్మరాగైత, ఆవిడ ఇట్లా పువ్వు ఎత్తింది, ముత్యాలు ఎత్తితే ఆవిడ చేతులు ఎర్రగా ఉండవన్నీ ఎర్రగా కనపడుతుంది. అవే ఎత్తి రాముల వారి మీద పోసే సరుకులు ఇంద్రనీలాల్లాగా కనపడుతున్నాయట ముత్యాలు. చేతు ఆవిడ ఎర్రటి చేతులు, చేతిలో ఉన్న ముత్యాలేమో ఎరుపుగా ఆయన మరాగాల్లాగా, ఆయన మీద పోస్తే ఇంద్రనీలాల్లాగా. ఓ, ఇప్పుడు ప్రతి పెళ్లి శుభలేఖకి అవే ఉంటుంది, జానక్యాహ కమలామల అదే శ్లోకం ఉంటుంది. అది అంత ప్రఖ్యాతమైన శ్లోకం. ఈ తలంబ్రాలు పోసుకునే ఘట్టం కేవలం తెలుగు వారికి సంబంధించిందే, అది ఎవరు ఈ శ్లోకాన్ని రాశారండి నాకైతే ఐడియా లేదు, కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, వివాహంలో కూడా ఆ శ్లోకం చదువుతారు. ఈ తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు మనకి ఇక గోల్కొండ నుంచి వెళ్ళేవని చెప్తారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళు సమర్పిస్తారు కదా. ఈ తలంబ్రాలు పోసే బియ్యాన్ని గోళ్లతోటి ఒలుస్తారట, ఒక ఊరు వాళ్ళు ప్రత్యేకంగా చేసిస్తారు ఇవి, ఆ బియ్యాన్ని పట్టించరు, గోళ్ళతో బియ్యం పోసి
ఒలిచి అవి తయారు చేస్తారు దాని ప్రత్యేకంగా ముహూర్తం తయారు చేసి పంపించటం అత ఆ స్వామివారి మీద ఆయన మీద పడతాయి కదా మరి మరి అవి తెచ్చుకుని మనం ఇంట్లో అట పెట్టుకుంటే శుభం కలుగుతుంది మనతో పాటు ఎప్పటిప్పటి నుంచి ఏటా ఏటా వచ్చే రెండు ముత్యాలు ఈ నక్షంతలు ఎన్ని ఉన్నాయి మా ఇంట్లో డబ్బా నిండా నేను ఆ ముత్యాలు చాలా అయినాయని మొన్ననే దండగొచ్చి మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అలంకారం చేశాం చాలా ఉన్నాయి అదేనండి ఎలాగూ వాటికి పూసలు ఉన్నవే కదా హోల్స్ ఉంటాయి హోల్స్ లేని ముత్యాలు కాదుగా అవును వాటికి ఒక దండగొచ్చేసి అమ్మవారికి వేసుకున్నాం అన్నమాట అట పెట్టుకోవచ్చు అవన్నీ మనకి మంచిది శుభం ఇప్పుడు మన ఇళ్లలో జరిగే కళ్యాణ పక్షింతలు కూడా మనం ఆ కళ్యాణ పువ్వు తలంబ్రాలని అక్షింతలుగా చెప్పుకుంటాం మన అక్షతలు అవును వారికి తలంబ్రాలు మనకి అక్షతలు అవి అవి మన దగ్గర ఉంటే ఏంటంటే మనకు ఒక ఆశీర్వచనం భగవంతుని మీద నుంచి జారిన అక్షతలు మన దగ్గర ఉంటే అవి మనకి కొండంతలైన వరాలుగా పరిణమిస్తాయి అవకాశం అంటే చక్కగా తెప్పించి పెట్టుకోవచ్చు ఓకే ఇంకా పండగ రోజు పాటించాల్సిన నియమాలు ఏమైనా చెప్తారా ఎప్పుడూ చెప్పేవే సీతా కళ్యాణం సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు సీతారామ కళ్యాణం చేసేది ఏడాదికి ఒక్కసారి ఇలాంటి ప్రత్యేకమైన రోజు పొద్దున్నే కనీసం స్నానం చేసి భగవంత దేవుడి దగ్గర ఎక్కడో చోట ఒక చిన్న దీపారాధన చేసుకుని ఒక అగరబత్తి అయినా చూపించి దండం పెట్టుకుని భార్య భర్తలు కొట్టుకోకండమ్మా ఈ ఒకరోజు వాదించుకోకండి పోట్లాడుకోకండి పిల్లల్ని తిట్టకండి మనము చూసింది చేసింది కాదు కదా నిజానికి మనం సీతారామ కళ్యాణం చేసుకుంటాం కానీ ఒకే రోజు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నలుగురికి రోజే వివాహం జరిగింది ఒక్క వేదిక మీదే పెళ్ళయింది అవును సీతా కళ్యాణం చేస్తే మిగిలిన కళ్యాణాలు కూడా చేసినట్టే మనం నాలుగు పెళ్ళిళ్ళు చేసినట్టు నలుగురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మనం పోట్లాడుకోవచ్చా ఆలోచించండి పోట్లాడుకోవద్దు వాదనలు చేయొద్దు ఈ రోజున ఏదో ఒక మంచి మాట అనుకుని ఒక చక్కగా ఏదైనా శ్లోకం చదువుకుని రోజంతా రాముణ్ణి తలుచుకుంటూ ఉంటే అన్నిసార్లు రామశబ్దాన్ని ఉచ్చరిస్తే సగం నెగిటివ్ ఎనర్జీని మనం తోసేస్తాం బయటికి చుట్టూతా ఉన్నదాన్ని చేయలేకపోతాం మనం అంటూ ఉంటాం మిగిలిన వాళ్ళు కూడా అన్నారనుకోండి ఆటోమేటిక్గా చుట్టూతా ఉన్నది కూడా వెళ్ళిపోతుంది చుట్టూతా ఉన్నది కూడా పోతుంది అలా ప్రయత్నం చేయండి ప్రతి సంవత్సరం వచ్చే శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వచ్చే మన పుట్టినరోజుతోటి సమానంగా ఎంత బాగా చేసుకోవాలనుకుంటాం మన బర్త్డే అవును పుట్టినరోజు పూట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటాం రాముల వారి పుట్టినరోజు మన పుట్టినరోజే పుట్టినరోజు పెళ్లి రోజు రెండు చేస్తున్నాం కదా మనమైతే ఎంత బాగా చేయాలనుకుంటామో ఈ రోజుని అంత బాగా చేసుకోండి తప్పకుండా నమస్తే నమ్మగారు నమస్తే చెయ్యండి